తెలంగాణలో మూసీ ఫైట్ ముదురుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇప్పుడు ధర్నాల వరకు చేరింది. తాజాగా బీజేపీ ఏకంగా మూసీ బాధితుల పక్షాన ఇంద్రపాక్ దగ్గర ధర్నాకు దిగింది. ఇంద్రపాక్ ధర్నా చౌక్ దగ్గర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లను కోల్పోయిన వారందరికీ ఓ వేదికగా బీజేపీ ధర్నా కార్యక్రమం ఉపయోగపడింది. వేలాది మంది మూసీ పరివాహక ప్రాంతాల బాధితులు బీజేపీ ధర్నా వేదికగా వారి బాధను వెల్లడిస్తూ విలపించారు. బాధితులకు అండగా ఉంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళనకు సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, పేద ప్రజలకు గూడు లేకుండా చేయొద్దని కోరుతున్నామన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్న ఒక్క పేదవాడి ఇంటికి కూడా శంకుస్థాపన చేయలేదని విమర్శించారు. కాయా కష్టం చేసి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్నటువంటి పేదల గూడును కూల్చేస్తారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ కోసం గత ప్రభుత్వం కూడా పేదలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. బీఆర్ఎస్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు. రెండు రోజులుగా బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో పరిగెట్టించి వారి బాధలు తెలుసుకుంటున్నారు. ఒక్కొక్క ఇంటిని కూలుస్తుంటే రోడ్డున పడ్డ ఆ పేదలు జీవనోపాధిని కోల్పోతున్న పరిస్థితిని నెలకొందన్నారు. ఇళ్లను కూల్చినట్టే మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు. కాలనీల్లో రోడ్లు వేయటం ముఖ్యమా, మూసీ సుందరీకరణ ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. గ్రేటర్ పరిధిలో వీధి లైట్లకు డబ్బులు లేవు కానీ 150,000 కోట్ల అప్పు తెచ్చి మూసీ కట్టడం అవసరమా అంటూ ప్రశ్నించారు. మూసీ పక్కన అంతర్జాతీయ స్థాయిలో బస్టాండ్, అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మూసీ పక్కన ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, మెట్రో స్టేషన్ల పరిస్థితి ఏంటి? వాటన్నింటినీ పక్కన పెట్టి పేదల మీద ప్రతాపం ఎందుకు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ అధినేత కిషన్ రెడ్డి. మూసీ పునరుజ్జీవనలో భాగంగా కొంతమంది నిర్వాసితులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మూసీ పునరుజ్జీవనలో భాగంగా వారిని తరలించారు కానీ అప్పటికే అక్కడ ఉన్నవాళ్లు అక్కడ సరైన వసతులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిఫ్ట్లు, నీళ్ల సమస్య, డ్రైనేజ్ సమస్యతో ప్రతిరోజు సతమతమవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మూసీ నిర్వాసితులు మూసీ పునరుజ్జీవం కోసం మద్దతిస్తుంటే మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా మూసీ పునరుజ్జీవం ఆపబోమని ప్రభుత్వం చెబుతుండగా బాధితులకు న్యాయం జరగాలని అన్యాయం జరగనివ్వమని ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. మూసీ నది సర్వనాశనం కావడం కారణం కాంగ్రెస్ పార్టీ. ఎన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ కారణం. ఇలా మూసీని మంచి చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు మాయమాటలతో నమ్మేశం ఏంటి? ఇలా బీఆర్ఎస్ పార్టీ కారణం. ఈ రెండు పార్టీలే దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మూసీని మూసీ ప్రక్షాళన కదా, ముఖ్యమంత్రి అవతల ఆడతాడు, ఆయనే మూసీ ప్రక్షాళన అంటాడు, ఆయనే మూసీ సుందరీకరణ అంటాడు, మళ్ళీ ఆయనే మూసీ పునర్జీవం అంటాడు, ఆయనే 150,000 కోట్లు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడతాడు, మీటింగ్లలో మాట్లాడతాడు, మళ్ళీ ఇవ్వడానికి 150,000 కోట్లు అనలే అనలే అంటాడు. మరి చెప్పు ఎంతనో చెప్పు. మరి ఇప్పుడు 150,000 కోట్లు కాదు అన్నప్పుడు ఎంత ఖర్చు వస్తుందో చెప్పు. పిలిస్తావో చెప్పు తప్ప ఇవాళ నీవు కనుక మా ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తే ఇవాళ కూలిపోయేది నీ ప్రభుత్వమే అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ అబ్బ జాగీర్ కాదు, నిజాం సర్కారు కాదు. నీకు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే 5 సంవత్సరాలు నీకు అధికారం కట్టబెట్టింది తప్ప 50 ఏళ్ళ కోసం కట్టబెట్టలే. ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా ఉంటే గింటే 4 సంవత్సరాలు ఉన్నది. కానీ మా ప్రజలు అనుకున్నట్టుగా ఏ క్షణంలో మా శాపనార్థం తగిలి కూలిపోతే చెప్పని పరిస్థితి. కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులందరికీ కూడా ఇవాళ ఎంపీలుగా మాత్రమే కాకుండా పార్టీ పరంగా ఇంతకుముందే కిషన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా ఒక్క ఇల్లు కూలగొట్టినా, ఒక్క ఇల్లు కూలగొట్టినా మీ వెంట మేము ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో మరొక తుగ్లకంగా మారి రాత్రి ఆలోచన చేసి పొద్దున ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో లంకె బుందలు ఉన్నాయనుకుని వచ్చాను. లంకె బిందెలు, కాలి బిందెలు ఉన్నాయన్నావు కదా, మరి లంకె బిందెలు ఈరోజు నీకు మూసీ పరివాహక ప్రాంతంలో దొరుకుతున్నాయా? దేనికోసం ఈరోజు మీరు మూసీ ముందేసుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా నువ్వు మేనిఫెస్టోలో లేని అంశాలను ముందుకు తీసుకొస్తా ఉన్నావు. మేనిఫెస్టోలో ఇస్తామన్నటువంటి 420 హామీలు ఏమైనాయి?